రేపటి మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్ కు వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో మే 4న పారిస్ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా 7 దేశాలకు చెందిన నేతలు 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మొత్తంగా 25 సమావేశాల్లో పాల్గొంటారు. పలువురు నేతలతో భేటీలో ద్వైపాక్షిక బహుపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడనున్నారు. అయితే ఈ ఏడాదిలో ప్రధాని మోదీకి ఇది తొలి విదేశీ పర్యటన. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్ కు వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో మే 4న పారిస్ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా 7 దేశాలకు చెందిన నేతలు 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మొత్తంగా 25 సమావేశాల్లో పాల్గొంటారు. పలువురు నేతలతో భేటీలో ద్వైపాక్షిక బహుపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. వేలాది మంది ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడనున్నారు. అయితే ఈ ఏడాదిలో ప్రధాని మోదీకి ఇది తొలి విదేశీ పర్యటన.